ఒకప్పుడు ఒక నైంటీస్ కిడ్స్ని మనం అడిగితే నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవర్రా అంటే పక్కా వచ్చే ఏకైక పేరు స్వాతి కలర్ స్వాతిగా మన మెప్పించిన ఆ కలర్ స్వాతి రీసెంట్ టైమ్స్లలో టూ థౌజండ్ ఎయిటీన్లో థర్టీ ఆగస్ట్న పెళ్లి చేసుకుంది అప్పుడే ఆవిడ గురించి కొన్ని వార్తలు చక్కెర్లు కొట్టాయి టూ నైన్టీన్ అంటే ఒక్క సంవత్సరానికే విడాకులు తీసుకుంటుంది అని చెప్పేసి చాలా పుకార్లు నడిచాయి మరి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ తన ఇన్స్టాగ్రామ్ నుంచి తన పెళ్లి ఫోటోలు తన రిసెప్షన్ ఫోటోలు అలాగే తన పెళ్ళికి సంబంధించిన అన్ని ఫోటోలు వికా అతను ఎన్నో సంవత్సరాలుగా పైలట్ గా పనిచేస్తూ ఉన్నారు ఆయన టూ థౌసండ్ ఎయిటీన్ లో పెళ్లి చేసుకున్న మన కలర్ స్వాతి రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ నుంచి తన పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలు డిలీట్ చేసింది డిలీట్ చేస్తే ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారా సపోజ్ ఇప్పుడు మనం నాగ చైతన్య సమంత టాపిక్ తీసుకుంటే వాళ్ళిద్దరూ విడిపోయే ముందు సమంత అండ్ అలాగే నాగ చైతన్య వాళ్ళ ఇన్స్టా ప్రొఫైల్స్ నుంచి అండ్ అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటి నుంచి వాళ్ళ ఫొటోస్ని తీసేయడం జరిగింది సరే నాగ చైతన్య సమంత అది కొద్దిసేపు పక్కన పెడితే రీసెంట్గా విడాకులు తీసుకున్న నిహారిక చైతన్య విషయంలో కూడా ఇదే జరిగింది వాళ్ళ పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలను డిలీట్ చేయడంతో నెటిజెన్స్ ఈ విషయం మీద చాలా ఫోకస్ చేశారు ఎన్ ఎందుకు అంటే కలర్ స్వాతి ఎందుకు తన పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది తిను కూడా విడాకులు తీసుకుంటుందా అనే విషయం చాలా చర్చనీయాంశంగా మారింది మరి ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ యాక్టర్గా ఒకప్పుడు నిలిచిన కలర్ స్వాతి స్వామిరారా కార్తికేయ పార్ట్ వన్లో తన అందంతో అందరినీ మెప్పించింది ఆడించి అష్టాచెమ్మ అష్టాచెమ్మ మూవీలో ఆమె అందంతో ఆమె అభినయంతో ఆడవారిని సహా మెప్పించింది ఆ అమ్మడు మరి ఈ అమ్మడు ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది చూడాలి లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఇదే పుకార్లు సేమ్ వేలో పోర్ట్రేట్ అయ్యాయి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే తిను కూడా అందరిలాగానే విడాకులు తీసుకుంటుంది అని చెప్పేసి ప్రచారం జరిగింది కానీ తను మాత్రం నేను జస్ట్ కొద్దిసే వరకే నా ఫోటోలను అచీవ్లో లో పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో అచీవ్ అనే ఆప్షన్ ఎలా అంటే మనం అచీవ్లో లో పెట్టిన తర్వాత కొన్ని డేస్ తర్వాత మనకి నచ్చిన టైంలో మనం మళ్ళీ మన ప్రొఫైల్లో విజిబుల్ అయ్యేలా చేయొచ్చు సో తను లాస్ట్ టైం అదే చేసింది కానీ ఈసారి అది చేస్తుంది అని ఎవ్వరూ నమ్మడం లేదు మరి ఈ అమ్మడు రీసెంట్ టైమ్స్లలో పంచతంత్రం అనే మూవీలో యాక్ట్ చేసింది పెళ్ళైన తర్వాత గత మూడు నాలుగు సంవత్సరాలుగా తను ఒక్క సినిమాలో కూడా కనిపించకపోవడంతో తన ఫ్యాన్స్ చాలామంది హర్ట్ అయ్యారు అలాగే పంచతంత్రంతో పాటు ఇంకో రెండు సినిమాలలో కూడా ఈ అమ్మడు యాక్ట్ చేయడం జరిగింది సినీ ఇండస్ట్రీ కోసం ఈ అమ్మడు విడాకుల విషయం ఏమైనా ఆలోచిస్తుందా అనే విషయం ఇంకొద్ది రోజుల్లో అయితే బయటపడబోతుంది ఇది మీ పాత ఇదిగో మీ కొత్త పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్